ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. సెల్ ఫోన్లో మీకున్నటువంటి భావాలను వ్యక్తపరచుకోవడం, ఓ మాట్లాడడం, పనికిమాలిన కబుర్లు, పనికిమాలిన చాటింగ్లు, పనికిమాలిన వాట్సాప్లు అడిక్ట్ అయిపోయారు. ఫలితంగా సమయాన్ని పాడు చేసుకుంటున్నారు. బైబుల్ సెలవిస్తుంది, విస్తారమైన మాటలలో దోషము ఉండకమానదు. అస్తమాను వాగుతూ ఉంటే ఫోన్లో, అస్తమాను మాట్లాడుతూ ఉంటే ఫోన్లో ఖచ్చితంగా నువ్వు మాట్లాడే మాటల్లో దోషం ఉంటుంది. నువ్వు మాట్లాడే మాటల్లో అబద్ధాలు ఉంటాయి. నువ్వు మాట్లాడే మాటల్లో ఇతరులు గుర్చినటువంటి విషయాలు నీకు తెలియకుండానే చెప్పేస్తూ ఉంటావు. నోటి విషయంలో మనం బహు జాగ్రత్తగా ఉండాలి. కారణం తెలుసా? అది ఇంద్రియ నిగ్రహంలో ప్రధానమైంది. నీ నాలుక కుదురుగా ఉన్నట్లయితే నిన్ను నువ్వు కాపాడుకోగలుగుతావు. నీ నాలుక కుదురుగా ఉన్నట్లయితే నీ శరీరాన్ని నువ్వు స్వాధీనపరచుకోగలుగుతావు. కాబట్టి నీ నాలుకను కుదురుగా ఉంచుకోండి. నాలుకను కాపాడుకున్నవాడు తన్ను తాను కాపాడుకుంటాడు అని బైబిల్ సెలవిస్తుంది. సాధారణంగా ఎక్కువగా మాట్లాడే వాళ్ళల్లో కంట్రోలు ఉండదని అయితే తెలుసా మీకు? అబద్ధాలు. ఎక్కువ మాట్లాడే వాళ్ళని మీరు చూడండి, వారు సాధారణంగా మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ మాట్లాడేవాళ్ళు అబద్ధాలు ఎక్కువ చెప్తారు. ఎందుకని? ఏదో ఒక కొత్త కొత్త విషయం క్రియేట్ చేయాలి, లేనిపోని విషయాలు మాట్లాడాలి, టైంపాస్ చేయాలి. చెప్పిందే చెప్తూ ఉంటే ఎవడు వింటాడు చెప్పండి? కాబట్టి కొత్త విషయాలు చెప్పాలి. కొత్త విషయాలు చెప్పాలంటే ఏం చేయాలి చెప్పండి? అబద్ధాలు చెప్పాలి. ఈరోజు మనలో ఎంతమంది అబద్ధికులు ఉన్నారో, ఎంతమంది నోరు విప్పితే చాలు అబద్ధాలు చెప్పేవారు ఉన్నారో, మీ అబద్ధాలకు కంట్రోల్ లేదు. కంట్రోల్ లేకుండా అబద్ధాలు చెప్పేస్తారు. ప్రతి చిన్న విషయానికి అబద్ధం. భర్త ఏదైనా ప్రశ్నిస్తే అబద్ధం, భార్య ఏదైనా ప్రశ్నిస్తే అబద్ధం, తల్లి తండ్రి ఏదైనా ప్రశ్నిస్తే అబద్ధం, ఉద్యోగంలో అబద్ధాలు, చేసే వ్యాపారంలో అబద్ధాలు, స్నేహితులకు చెప్పేవి అబద్ధాలు. దయచేసి వినండి, ఎవరైతే అబద్ధాలు చెప్తారో వారెవరో తెలుసా? సైతాను సంబంధులు. ఎందుకని? వాడు మొదటి నుంచి అబద్ధికుడు, దొంగ, దోచుకునివాడు. అబద్ధాలను సప్లై చేసేవాడు ఎవరో తెలుసా మీకు? సైతాను. ప్రతిరోజు మీరు అబద్ధాలు ఆడుతున్నారంటే ఆ అబద్ధాలు మీకు సప్లై చేస్తుంది సైతాను. వాడేమో హోల్సేల్ వ్యాపారం చేస్తున్నాడు, నువ్వేమో కస్టమర్గా ఉంటున్నాను. ఉన్నారా ఈరోజు మన మధ్య కంట్రోల్ లేకుండా అబద్ధాలు చెప్పేవాళ్ళు? బైబుల్ సెలవిస్తుంది, అసలు మీరు అబద్ధాలను దరిదాపులకు కూడా రానివ్వకూడదు. నువ్వు ఆత్మీయుడు అయినట్లయితే, ఆత్మానుసారంగా నడిచే వ్యక్తివి అయితే నీ దరిదాపుల్లో కూడా అబద్ధాలు ఉండడానికి వీల్లేదు. పరిశుద్ధుడవైన తండ్రి, ఆ నోటిని ముట్టావు నాయన, నీకు స్తోత్రాలు. ఎవడైనా నువ్వు తన నోటి మాట యందు తప్పని ఎడలా, వాడు తన సర్వ శరీరాన్ని స్వాధీనపరుచుకుంటాడు. ఎలా పడితే అలా మాట్లాడే తత్వము, ఏది పడితే అది మాట్లాడే తత్వము, అబద్ధాలు చెప్పే తత్వము మాకొద్దు నాయన. మీ మంచి రోజులు చూడాలి అంటే మా నోరు బాగుండాలి. మా నోరు బాగున్నట్లయితే మా ఊరు బాగుంటుంది, మా ఇల్లు బాగుంటుంది, మా ఒళ్ళు బాగుంటుంది. మా నోటిని అదుపులో పెట్టుకునే కృప దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.